Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జగన్ ఆపరేషన్ ఢిల్లీ, విపక్షాల పొత్తుల్లో కీలక మలుపు. ఏపీ సీఎం జగన్ రూట్ మార్చారు. చంద్రబాబు పవన్ స్కెచ్కు కౌంటర్ ఆపరేషన్ ప్రారంభించారు. వచ్చే ఎన్నికలలో కొత్త వ్యూహాలు అమలు చేస్తున్నారు. టీడీపీ, జనసేన వచ్చే ఎన్నికలలో బీజేపీని కలుపుకుని వెళ్లాలని ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో జాతీయ స్థాయిలో జగన్ చర్చకు కారణమయ్యారు. ఓపెన్గా ప్రధాని మోదీకి మద్దతుగా నిలుస్తున్నారు. అటు కేంద్రం నుంచి జగన్ సర్కార్కు అనుకూల నిర్ణయాలు వస్తున్నాయి. పొత్తు చర్చల వేళ జగన్ ఆపరేషన్ ఢిల్లీ మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల వ్యూహాలతో ముందుకెళ్తున్నారు. అధికారం నిలబెట్టుకునేందుకు వేగంగా అడుగులు వేస్తున్నారు. ఇప్పుడు ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారైంది. అధికారిక ప్రకటన మాత్రమే మిగిలింది. బీజేపీతో పొత్తు దిశగా ఆ రెండు పార్టీల ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీజేపీ నుంచి మాత్రం ఇప్పటి వరకు సానుకూల సంకేతాలు రాలేదు. ఇదే సమయంలో గతం కంటే భిన్నంగా ఎన్నికల ఏడాదిలో కేంద్రం నుంచి జగన్ ప్రభుత్వానికి అనుకూల నిర్ణయాలు వెలువడుతున్నాయి. ఆర్థికంగా తోడ్పాటు ఇచ్చేలా నిర్ణయాలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే కేంద్రానికి మద్దతుగా జగన్ నిలుస్తున్నారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నీ వ్యతిరేకమైన సమయంలో మద్దతు ప్రకటించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ 3 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. పార్లమెంటు ప్రారంభోత్సవాన్ని బహిష్కరించాలని ప్రతిపక్షాలు నిర్ణయించిన సమయంలో స్వయంగా హాజరైన ప్రధాని మోదీకి బాసటగా నిలవాలని నిర్ణయించారు. టీడీపీ కూడా పార్లమెంటు ప్రారంభోత్సవానికి హాజరు కావాలని నిర్ణయించింది. రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్ర పార్టీ నుంచి హాజరు కానున్నారు. సీఎం స్వయంగా వస్తుండటంతో ప్రాధాన్యత పెరిగింది. టీడీపీ, జనసేన పొత్తుకు బీజేపీని ఒప్పిస్తామని పవన్ కళ్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. దీని ద్వారా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నుంచి జగన్కు ఏమాత్రం అండదండలు లేకుండా చూడాలనే చంద్రబాబు, పవన్ వ్యూహం. కానీ వారి అంచనాలకు భిన్నంగా కొద్ది రోజులుగా గతం కంటే జగన్కు అనుకూలంగా కేంద్రం నుంచి నిర్ణయాలు వెలువడుతున్నాయి. దీని ద్వారా పొత్తుపై బీజేపీ తమ అభిప్రాయం చెప్పగానే చెబుతోందా అనే చర్చ మొదలైంది. సరైన సమయంలో ముఖ్యమంత్రి జగన్ ఆపరేషన్ ఢిల్లీ ప్రారంభించారు. కేంద్రానికి అవసరమైన సమయంలో మద్దతుగా నిలిచి ఏపీలో తన రాజకీయ ప్రత్యర్థుల వ్యూహాలకు చెక్ పెట్టారు. పొత్తుపైన బీజేపీ సానుకూలంగా ముందుకు వెళ్లకుండా తమ మైత్రి మరింత బలపడేలా, తన వైఖరి స్పష్టమయ్యేలా ముఖ్యమంత్రి జగన్ అడుగులు వేస్తున్నారు. ఇదే సమయంలో రాష్ట్రానికి కీలకమైన పోలవరం విషయంలోనూ కేంద్రం త్వరలో ఏపీ ప్రభుత్వం ఎప్పటి నుంచో కోరుతున్న విధంగా సానుకూల నిర్ణయం తీసుకోనుందని విశ్వసనీయ సమాచారం. అదే జరిగితే జగన్కు మరింత మేలు చేసే నిర్ణయం అవుతుంది. సీఎం జగన్ ఈ 3 రోజుల పర్యటన ద్వారా రానున్న రోజుల్లో తనకు అనుకూలంగా మలుచుకునేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ముఖ్యమంత్రి ఢిల్లీ పర్యటన తాజా పరిణామాల మధ్య ఆసక్తి పెరుగుతోంది.